పేరు చెప్తుంటే నేను గొప్పగా చెప్పానని మీరు అనుకోకండి. పూర్వకాలంలో నేను తీర్థయాత్రలకు వెడితే ఎవరిని నాతో పాటు అలౌ చేసేవాడిని కాదు. ఎవరన్నా వస్తానన్నా వద్దమ్మా, నాకేం తెలుసు, నాతో వద్దనేవాడిని. నేను, నా భార్య, నా బిడ్డలు ఇద్దరే వెడితే ఇదే పని. చంటి పిల్లల్లా అక్కడికి వెళ్ళి ఆ నాయనార్ల వంక చూసి, ఒరేయ్ తిరునైనలక్క నాయనార్రా అంటే, నాన్నగారండి నాన్నగారండి, సాలిపురుగు నాయనారు కదండి నాన్నగారండి అని మా అబ్బాయి అంటుంటే పొంగిపోయి చిన్నపిల్లల్లా అక్కడ కూర్చుని ఆ నాయనార్ల కథలు చెప్పుకుని ఆడుకుని పాడుకుని పొంగిపోయి చంటి పిల్లల్లా గడిపేసి ఆనంద తరంగాల్లో తేలియాడి తిరిగి వచ్చేస్తుండేవాళ్ళ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందులో ఇప్పుడు నేను చెప్పానే కళైసింగ నాయనార్ అని ఒక నాయనార్. ఆ నాయనార్ ఎంత చిత్రమైనటువంటి వ్యక్తి అంటే, ఆయనకి పిచ్చి శివభక్తి. ఆ శివభక్తికి అర్థం లేదు, ఇంకా అంత శివభక్తి. ఆయన ఏం చేసేవాడంటే శివాలయంలో కూర్చునేవాడు అంతే. ఇదిగో వీళ్ళు ఇప్పుడు అరుగులెక్కి ఎలా కూర్చున్నారో అలా ఓ శివాలయం అరుగెక్కి కూర్చుని ఉండేవాడు. ఆ శివాలయంలో ఓ పువ్వు కింద పడింది అనుకోండి, అబ్బాబ్బా ఏం అదృష్టం రా, ఓ పువ్వు పూసి శివుడుతున్నటువంటి ఆలయంలో పడింది అనుకునేవాడు. చంద్రకిరణాలు పడ్డాయనుకోండి, చంద్రుడా నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నీ కిరణాలతో, కిరణములంటే కరములు, కరములంటే చేతులు, నీ చేతులతో ఈ శివాలయాన్ని అంతటినీ తడివి నమస్కరిస్తున్నావు అనేవాడు. సూర్యకిరణాలు పడితే సూర్యుడిని చూసి పొంగిపోయేవాడు. ఎవరైనా అలా ప్రదక్షిణం చేస్తుంటే ఎంత అదృష్టం ప్రదక్షిణం చేస్తున్నారనుకునేవాడు, అంత పొంగిపోయేవాడు. మంచి పనులకింత పొంగిపోయినవాడు చిన్న తేడా వచ్చినా అంతే క్రుద్ధుడుగా ఉంటాడు కదండి. మరి అరుగు మీద కూర్చున్నవాడు ఆయన అలా కూర్చున్నాడు. ఒక రాజుగారు ఆలయంలోకి దర్శనానికి వచ్చాడు. ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు చెయ్యకూడని పనులు కొన్ని చేస్తుంటారు. చెప్పులు వేసుకుని గుళ్ళోకెళ్ళి ఎవడెళ్ళ మనడి దిక్కుమాలిన చెప్పులు, దాని ఫలితం ఏమిటో తెలుసా అండి, వచ్చే జన్మలో మోకాళ్ళ వరకు కాళ్ళు లేకుండా పుట్టిస్తారు. రెండు కాళ్ళు మోకాళ్ళ కింద వీహ కాళ్ళు ఉండవు, ఒక జన్మ అంతా అంతే. చెప్పులతో ఆలయంలోకి వెళ్తే రాజద్వారం దాటకూడదు చెప్పుతోటి. గొడుగు వేసుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు. ఛత్రం పట్టించుకునే అధికారం ఈశ్వరుడు ఒక్కడిదే గుళ్ళో. కాబట్టి ఛత్రం పట్టుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు. గొడుగు తీసేసి, వర్షంలో నువ్వు పెడుతున్నా సరే గొడుగు తీసేసి పక్కన పెట్టేసి గుళ్ళోకి వెళ్ళాలి. తప్ప నువ్వు గొడుగు వేసుకుని గుళ్ళోకి వెళ్తానంటే కుదరదు, రాజద్వారం దాటకూడదు గొడుగుతోటి. కనుక ఇవన్నీ అపచారాలు మనకి తెలియవు, చేసేస్తూ ఉంటాం. ఈ నాయనార్ కూర్చునున్నారు, కళైసింగ నాయనార్. రాజుగారు భార్యతో కలిసి ఆలయంలోకి వచ్చాడు, ప్రదక్షిణం చేస్తున్నాడు. అదే సమయంలో ఒక పువ్వు కింద పడింది. ఇదిగో ఇప్పుడు ఈ చెట్టు యొక్క కొమ్మలు ఆ సరోవరంలోకి ఎలా వంగి ఉన్నాయో అలాగే ఆ ఆలయం పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద పూల చెట్టు కొమ్మలు ప్రహారీ గోడ మించి గుడి లోపలకు ఉన్నాయి. ఆ గుడిలో ఉన్నటువంటి చెట్టు కొమ్మల మించి పువ్వులు కింద పడుతున్నాయి. శివాలయ ప్రాంగణం అంతా శివక్షేత్రమే కదండి. ఏమదృష్టం ఏమదృష్టం, చక్కగా ఓ పువ్వు పూసి తనంత తాను అందులో పడుతోందని పొంగిపోతున్నాడు ఈయన. ఈ పొంగిపోతున్న సమయంలో రాజుగారి భార్య రాణిగారు ఆ పువ్వు తీసి వాసన చూసింది. వాసన చూసేటప్పటికీ ఆ నాయనారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. శివాలయంలో పడినటువంటి పువ్వు శంకరుడి కాళ్ళ మీద పడింది, మనమెవరం ఈ పడిపోయినటువంటి పువ్వుని తీసి వాసన చూడడానికి, కాబట్టి మనం తప్పు చేశాం అని చెప్పి వెంటనే ఆయన ఒక కత్తి పట్టుకుని వచ్చి ఆ రాణి గారి తల పట్టుకుని వంచేసి ఆవిడ ముక్కు కోసేసి, ముక్కు కోసేస్తే నెత్తులు కారిపోతాను. రాజు క్రుద్ధుడయ్యాడు. క్రుద్ధుడై పట్టపురాణి అని కూడా చూడకుండా ఏ కారణానికి ధూర్తుడు నా భార్య ముక్కు కోశాడు, వెంటనే ఇతను జవాబు చెప్పాలన్నాడు. నిర్భయంగా అతను అన్నాడు, నేను శివుణ్ణి నమ్ముకున్నవాణ్ణి, నాకు భయం లేదు. ఈ ప్రాంతంలో ఈ గుడిలో ఉన్న పడినటువంటి సమస్తము ఈశ్వరార్చన జరిగినటువంటి పదార్థం, దాన్ని తీసి కన్నుల కద్దుకుని తల మీద పెట్టుకుని చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి, నందీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి. నంది మీద విడిచిపెట్టడం కూడా తప్పే, చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి. నంది మీద విడిచిపెడితే ఓ కొత్త తప్పు కూడా వస్తుంది. ఇంకోటి తొక్కాడనుకోండి దాన్ని బట్టి పూర్వజన్మ పాపపుణ్యం పోతుంది. కావాలంటే నేను తప్పు చెప్పాననుకుంటే మీరు మహిమా స్తోత్రం చదవండి, గంధర్వుణ్ణి అలాగే పట్టుకున్నారు. చండీశ్వర స్థానం దగ్గర పెట్టాలి తీసుకెళ్ళి అసలు న్యాయానికి శివాలయంలో. అందుకే చండీశ్వర స్థానం దగ్గర బుట్ట పెట్టాలి, నిర్మాల్యం తీసుకొచ్చి అందులో వేసేస్తారు. పువ్వులు అవి కొబ్బరి చెక్కలవి అయితే ఆయనకి చూపించి ఇంటికి తీసుకెళ్ళచ్చు ప్రసాదం కింద. కనుక ఇవాళ చాలా చోట్ల సంప్రదాయం లేదు. ఎందుకని అంటే వాళ్ళకే తెలియదు అలా చెయ్యాలి, చాలా నాకేం భయం లేదు, అందుకనే నేను అంత నిర్భయంగా చెప్తాను. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చేయరు. కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలియదు కానీ చెప్తే విని చేస్తారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఈయన నిర్మాల్యాన్ని కన్నులకు అద్దుకోలేదు,
చండీశ్వరుడి దగ్గర పెట్టలేదు, శివాలయంలో పడినటువంటి పువ్వు తీసి వాసన చూస్తోంది, అంటే తాను భోగం అనుభవిస్తోంది పువ్వుతో. ఆ ఇంద్రియం తప్పు చేసింది కాబట్టి ఆ ఇంద్రియాన్ని కోసేశానన్నాడు. ఇప్పటి వరకు శత్రుత్వంతో చూసినటువంటి రాజు ఆయన శివభక్తిని ఆయన చెప్పిన మాటలకి పొంగిపోయి కౌగిలించుకున్నాడు. ఎలా కౌగిలించుకున్నాడు? రాజు మనస్సులో ఆ భావన నాటుకునేటట్టు భక్తితో అతను చేసిన పని అర్థమయ్యేటట్టు శివుడే చేశాడు. శత్రుండ అతిమిత్రుడు, అప్పటికి శత్రువుగా కనిపించిన వాడు మిత్రుడుగా మారిపోయాడా లేదా? అదే తిరు నీలనక్కనాయనార్ జీవితంలో జరిగింది. నీలనక్కనాయనార్ ఆ శివలింగం దగ్గర కూర్చుని అభిషేకం చేస్తున్నాడు. అభిషేకం అంతా అయిపోయింది, శివలింగం అంతా తుడిచేశాడు. తుడిచేసి విభూతి రాసి బొట్టు పెట్టి అలంకారం చేస్తున్నాడు పువ్వులతో. పంచాక్షరి మహామంత్రాన్ని పైకి చదువుతున్నాడు బిగ్గరగా. అసలు మంత్రానికి అన్నిటికన్నా తక్కువ స్థాయి ఏమిటంటే పైకి వినపడేటట్టు చదవడం. అంత బిగ్గరగా చదవడం అంటే చాలా తక్కువ స్థాయి అంటే ఆయన ఆనందం అటువంటిది. అంత గట్టిగా చదువుతున్నాడు పంచాక్షరి. చదువుతూ ఇంకా విడిచిపెట్టలేక ఇంకొంచెం పువ్వులు పట్టరా మళ్ళీ స్వామికి అర్చన చేస్తానన్నాడు. భార్య పట్టుకొచ్చి పువ్వులు అక్కడ పెట్టింది. ఈలోగా పైన ఒక సాలెపురుగు పాకుతూ పాకుతూ వచ్చి టక్కని శివలింగం మీద పడింది. నీలనక్క నాయనగారు చూస్తున్నాడు ఈ సాలెపురుగుని ఎలా తీసేయాలి శివలింగం నుంచి అని. ఈ పక్క నిలబడి చూస్తున్న భార్య భరించలేకపోయింది. అమ్మో సాలెపురుగు మీద పడిందని శంకరుడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని గబగబా శివలింగం మీద రెండు చేతులు వేసి ఉఫ్ ఉఫ్ అని ఊదేసింది. ఆ ఊదేయడంలో ఆ సాలెపురుగు వెళ్ళిపోయింది. కానీ ఈవిడ నోట్లో ఉన్నటువంటి ఉమ్ము శివలింగం మీద పడింది. నీలనక్క నాయనగారు చూశాడు నేను ఇంత శ్రద్ధతో ఆరాధన చేస్తాను శివలింగాన్ని, సాలెపురుగు పడితే నేను తీసేస్తాను దాన్ని, నువ్వెందుకు తొందరపడి ఊదేవు, ఎందుకు తొందరపడి ఉమ్ము వేసావు శివలింగం మీద? ఈ క్షణంలో నిన్ను నేను పరిత్యజిస్తున్నాను, నువ్వు ఇహ నాతో ఇంటికి రావద్దు, నువ్వు ఇక్కడ ఉండిపోయాను అని ఒక్కడే ఇంటికి వెళ్ళిపోయాడు. శివాపరాధం చేసినాడు, వెళ్ళిపోయి పడుకున్నాడు. ఇప్పుడు భార్య ఏమైంది? శత్రువు అయిపోయింది. వెళ్ళి నిద్రపోతున్నాడు తిరు నీలనక్క నాయన. నిద్రలో వరహాలరావు గారు ఇందాక చెప్పారే, అలా ధవళవపుషం ఇందోర్మండలే సన్నివిష్టం, తెల్లటి శరీరంతో ప్రకాశిస్తున్నటువంటి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై చూశావా నాకు ఇక్కడ ఒక్కచోటే దద్దురు లెక్కలేదు. ఎందుకు ఎక్కలేదో తెలుసా? ఇక్కడ పాకే సమయంలోనే నీ భార్య ఊదీసింది, మిగిలిన చోట్ల సాలెపురుగుని ఎలా తీద్దావు నువ్వు అని అని నువ్వు ఆలోచించడంలో అది పాకడంలో నా ఒళ్ళంతా దద్దురు లెక్కిపోయింది విషప్పురుగు అవడం వల్ల. నీ భార్య ఊదబట్టి ఇక్కడ ఒక్కచోట దద్దురు లెక్కలేదు. ఎవరు భక్తురాలు? నీ ఒంటి మీద పడితే నువ్వు అంతసేపు ఆలోచిస్తావా? వెంటనే ఇలా అంటావు, నా మీద పడింది కాబట్టి ఎలా తీద్దాం ఎలా తీద్దాం అని అంతసేపు ఆలోచించావు. అమ్మో నా స్వామికి ఏమైనా దురద పెడుతుందేమో అని వెంటనే ఊదేసింది నీ భార్య. మీ ఇద్దరిలో ఎవరిది భక్తి? వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడమన్నాడు. నీలనక్కనాయన రాత్రికి రాత్రి గుళ్ళోకి వెళ్ళి భార్య పాదాల మీద పడి నమస్కారం చేసి నాకన్నా నువ్వు భక్తురాలు అని ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, శత్రుండ అతిమిత్రుడవు అయిందా లేదా? ఇది వెనక రోజు నాయనార్లని చూసి 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 పరవశించిపోయినటువంటి దుర్జటి శివుణ్ణి చూసి చెప్తున్నాడు. శివా చూసావా నీ నామం యొక్క గొప్పతనం? పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలంబగు శత్రు